హాయ్, వెల్కమ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ. అభిమానుల గుండెల్లో బాలయ్యగా, యువరత్నగా, నందమూరి నటసింహంగా పేరు తెచ్చుకున్నారు బాలకృష్ణ. తండ్రికి తగ్గ తనయుడిగా కొందరినే చెబుతారు. అమ్మ, నాన్న, గురువు, దైవం అన్నీ తన నాన్నే అన్న ప్రేమ చూపుతారు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ నట వారసుడిగా ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల బీభత్సం సృష్టించాయి. తాతమ్మ కళా సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలైన బాలయ్య సినీ జీవితం 105 సినిమాల్లో నటించేంత వరకు సాగింది. సుదీర్ఘమైన సినీ జీవితంలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు బాలయ్య. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజాసేవకు అంకితమయ్యారు. తనదైన నటనతో, సేవాగుణంతో ముందుకు సాగుతున్న బాలయ్య నేడు 60వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా బాలయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన గురించి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. బాలయ్య 1960 జూన్ 10 నందమూరి తారక రామారావు, బసవ తారకమ్మ దంపతులకు జన్మించారు. బాలకృష్ణయ్య బాల్యం హైదరాబాద్లోనే గడిచింది. ఇంటర్మీడియట్ పూర్తయిన వెంటనే నటుడు కావాలని కోరుకున్నారు. కానీ కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయాలన్న తండ్రి కోరికను మన్నించి డిగ్రీ చదివారు. బాలకృష్ణ 14 ఏళ్ల వయసులోనే తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కళా చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. మొదట్లో పలు సినిమాల్లో సహాయ నటుడుగా కూడా కనిపించారు. తండ్రితో కలిసి ఎక్కువ సినిమాల్లో నటించారు. 105 సినిమాల సినీ కెరీర్లో పౌరాణికం, పీడియాటిక్ సినిమాల్లో నందమూరి వారసుడు అనిపించుకున్నారు బాలకృష్ణ. డైలాగ్ చెప్పాలంటే బాలయ్య తర్వాతే, వీరరసం చూపించాలంటే బాలకృష్ణ తర్వాత ఎవరైనా. ఎమోషన్, సెంటిమెంట్, ఇలా అన్ని విషయాల్లోనూ బాలయ్యదే బెస్ట్ అనిపించేలా చేస్తారు బాలకృష్ణ. దాదాపుగా 46 ఏళ్ల సినీ కెరీర్లో నందమూరి నటవారసత్వాన్ని తన భుజాల్లో మోశాడు బాలయ్య బాబు. ఎన్టీఆర్ తర్వాత నందమూరి నట ప్రస్థానం కొనసాగించిన బాలయ్య జనరేషన్స్ మారిన తనలా డైలాగ్ చెప్పడం ఎవరి వల్ల కాదని ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. సినిమా హీరోగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా బాలకృష్ణ తనని నమ్ముకున్న ప్రజలకు అన్ని విధాలుగా సహకారాన్ని అందించారు. 60 ఏళ్లు వచ్చిన బాలకృష్ణ తన ఎనర్జీతో ఇప్పటికీ యువ హీరోలకు ధీటుగా తన సినిమాలతో దూసుకు వెళ్ళిపోతున్నారు. ఎన్టీఆర్ తనుడిగా బాలయ్యకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఈజీగానే లభించిన ఎన్టీఆర్ పేర్కొన్న విలువ కాపాడడానికి మాత్రం చాలా శ్రమించారు. నందమూరి వారి అబ్బాయిగా ప్రేక్షకులు తన మీద పెంచుకున్న అభిమానానికి 100% న్యాయం చేశారు బాలకృష్ణ. తనదైన నటన సాటివారికి సాయం చేయాలన్న గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతున్న బాలయ్య మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని, మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ మరోసారి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.